హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కోసారి నదులను క్లీన్ చేసే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో ఏం జరుగుతుంది, ఎలాంటి అవశేషాలు బయటపడతాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్రెస్టింగ్ వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. తంషా నదిని పూర్తిగా పవిత్ర నదిగా మార్చే ప్రయత్నం అక్కడి ప్రభుత్వం చేస్తోంది. అలా తవ్వకాలు, పూడికతీతలు, ఆనకట్టలు వెడల్పు, నది పాయల్ని వెడల్పు చేయడం ఇలాంటి ప్రక్రియ అంతా చేపట్టారు. అలా చేస్తున్న క్రమంలో ఆల్రెడీ ఒక హనుమంతుడి గుడి ఉంది, దాని పక్క నుంచే ఈ నది వెళ్తోంది. అయితే అక్కడ కూడా తవ్వకాలు జరపాల్సి వచ్చింది. సో ఈ తవ్వకాల్లో భాగంగా అలనాటి ఒకనొక అద్భుత విగ్రహం బయటపడింది. నిజానికి హనుమంతుడి దేవాలయం పక్కన అక్కడ తవ్వితే కొన్ని వందల సంవత్సరాల క్రితం యొక్క హనుమంతుడి విగ్రహం ఒకటి బయటపడింది. చాలా అద్భుతంగా ఉంది ఆ విగ్రహం. శిల్పకళా నైపుణ్యం చూస్తే ఆ హనుమంతుని విగ్రహం ఆకట్టుకునేలాగా ఉంది. అయితే పురావస్తు శాఖ అధికారులు చూసి ఇది 1500 సంవత్సరాల క్రితం విగ్రహంగా వారు చెప్తూ ఉన్నారు. ఏదేమైనా చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇంత గొప్ప చరిత్ర, ఇంత గొప్ప అద్భుతం ఇక్కడ దాగి ఉంది, ఈ మట్టిలో దాగి ఉంది అని అక్కడి వాళ్ళు చర్చించుకున్నారు. ఏదేమైనా ఇంకా తవ్వకాలు చేపట్టారు, రకరకాల అవశేషాలన్నీ బయటపడ్డాయి. ఈ విగ్రహం మాత్రం అతిపెద్ద విగ్రహంగా, పురాతన విగ్రహంగా కూడా దీన్ని వెలికితీసి చక్కగా శుభ్రపరిచి అదే హనుమంతుడి గుడిలో దీన్ని కూడా ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు ఈ మందిరంలో మొత్తానికి హనుమంతుడి విగ్రహం పురాతన కాలం యొక్క విగ్రహం, ఈ దేవాలయం కూడా పురాతన దేవాలయంలాగా మారింది. ఒకప్పుడు హనుమంతుడి గుడికి ఉన్న వైభవం ఇంకా పెరిగింది. కోరిన కోరికలు ఇప్పుడు ఈ హనుమంతుడు తీరుస్తూ ఉన్నాడు. అంటే బాగా పవర్ఫుల్ హనుమాన్ బయటపడ్డాడు అని అక్కడి వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. చివరికి ఇప్పుడు ఆ క్షేత్రం ఒక ప్రసిద్ధ క్షేత్రంగా మారిపోయి ఎంతోమంది భక్తులు ఆ హనుమంతుని ఆశీస్సులు పొందడానికి స్వయంగా విచ్చేస్తూ ఉన్నారు, హనుమంతుని ఆశీస్సులు పొందుతున్నారు దండం పెట్టుకుని. మీరు కూడా హనుమంతుని భక్తులైతే జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.